విధంగా ప్రశ్న ముందుకు రావడం జరగలా. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా కేంద్రం ధర్నా చౌక్లో ఆందోళనకు దిగారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన వారిని ఇప్పుడు తొలగించడాన్ని నిరసిస్తూ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాస్తురోకో చేపట్టారు. ఖాళీగున్న పోస్టులో అవుట్ సోర్సింగ్ నర్సులు నియమించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయంగా తొలగించడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ రోజటి వరకు సంవత్సరం పాటు ఇవాళ కోవిడ్ సమయంలో ఎమర్జెన్సీ టైంలో ప్రాణాలకు అడ్డంగా పెట్టి ప్రజలకు సేవలు అందించారు, అలాంటి ఉద్యోగులను కూడా ఈరోజు ప్రభుత్వం తొలగించిందంటే ఇంతకంటే తెలంగాణ రాష్ట్రంలో అవమానం లేదు అని చెప్పదలుచుకున్నాను. ఇవాళ చిన్న